రిఫ్యూజ్ టు ఓట్ కేసు. ఓటరు గుర్తింపు తనిఖీ పూర్తయ్యి 17 రిజిస్టర్లో తన సంతకం కానీ వేలిముద్ర కానీ చేసి కంపార్ట్మెంట్ వద్ద వరకు వెళ్ళి ఓటు వేయటానికి నిరాకరించిన సందర్భంలో వారిని మనం ఓటు వేయమని బలవంతం చేయకూడదు. తిరిగి మళ్ళీ వారిని 17A రిజిస్టర్లో రిఫ్యూజ్ టు ఓట్ అనేటువంటి రిమార్క్ రాసి అతనితోటి సంతకం కానీ వేలిముద్ర కానీ తీసుకుని దాని దిగువన ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది ఆఫీసర్, ఆ 17A రిజిస్టర్ మెయింటైన్ చేసే అధికారి ఫుల్ సిగ్నేచర్ సంతకం చేయాలి. అటువంటి ఓటర్ని 17A రిజిస్టర్లో తిరిగి మళ్ళీ సీరియల్ నెంబర్ మార్చాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని వీటి తాలూకు యాబ్స్ట్రాక్ట్ సాయంత్రం దాకా ఇటువంటి కేసులు ఎన్ని వచ్చాయో నమోదు చేసుకుని ఫారం 17C అంటే బ్యాలెట్ పేపర్ అకౌంట్ అంటాం, అందులోని పార్ట్ 1 ఐటెం నెంబర్ 3 రూల్ 49 ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్, ఇలాగ రిఫ్యూజ్ అయినటువంటి రిఫ్యూజ్ టు ఓట్ అనేటువంటి కేసులు ఎన్ని వచ్చాయో ఆ ఫిగర్ని మనం నమోదు చేయాలి. జనరల్ శివరామరెడ్డి. జనరల్ శివరామరెడ్డి, ఓటర్ సీరియల్ నెంబర్ 295, జనరల్ శివరామరెడ్డి, డ్రైవింగ్ లైసెన్స్ లాస్ట్ 4 డిజిట్స్ 2009. సార్ ముందుకు సార్ సంతకం చేస్తారా? మీ అడం చేయి చూపుడు వేలు చూపించండి. మీకు రెండు ఓటర్ స్లిప్లు ఇస్తున్నాను, ఒకటి తెలుపు కలరు, ఒకటి పింక్ కలరు. తెలుపు కలర్ మేడం గారికి ఇవ్వండి. నేను ఓట్ వేయడం సార్ నేను వేయనండి. ఓట్ వేయను మీరు చెరగని సెలక్షన్ తర్వాత వేసుకోను అని చెప్పి ఓటు వేయను అని చెప్పేసి బయటికి వెళ్ళడానికి కుదరదు. పోలింగ్ ఆఫీసర్ రెండు దగ్గరికి వెళ్ళి అక్కడ నాకు ఓటు వేయడం ఇష్టం లేదు అని చెప్పేసి సంతకం చేసి మీరు ఆ స్లిప్ అతనికి సబ్మిట్ చేసి వెళ్ళండి. సార్ నేను ఒకటి తెలుసుకోలేదండి. సరే మీ పూర్తి సంతకం ఇక్కడ చేయండి.